క్రికెట్లో బుర్ర సరిగ్గా వాడకపోతే ఏం జరుగుతుంది? ఒకసారి ఆస్ట్రేలియా మరియు శ్రీలంక జట్ల మధ్య జరిగిన ఒక T20 మ్యాచ్లో లక్షణ్ సందకన్కు రనౌట్ చేసే ఛాన్స్ వచ్చింది. వార్నర్ కొట్టిన బాల్ నేరుగా నాన్ స్ట్రైక్ ర్యాండ్లో ఉన్న స్టంప్స్కు తగలడంతో అప్పటికే క్రీజ్ దాటిన స్టీవ్ స్మిత్ రనౌట్ ప్రమాదంలో పడ్డాడు. అయితే ఆల్రెడీ ఒకసారి బాల్ తగిలి బేల్స్ కింద పడ్డాయి కాబట్టి ఇప్పుడు రన్అట్ చేయాలంటే రూల్స్ ప్రకారం స్టంప్ను గ్రౌండ్ నుండి బయటికి తీయాలి. అండ్ ఎగ్జాక్ట్లీ సందకన్ అదే చేశాడు. అయితే అతను బాల్ ఏ చేతిలో ఉందో ఆ చేతితో కాకుండా ఆపోజిట్ హ్యాండ్తో స్టంప్ను పీకాడు. దీంతో స్టీవ్ స్మిత్ను నాట్అవుట్గా ప్రకటించారు. అదే అతను బాల్ పట్టుకున్న చేతితో స్టంప్ను పీకినా లేదా రెండు చేతులతో కలిపి స్టంప్ను పీకినా స్మిత్ను అవుట్గా ప్రకటించేవారు. సో క్రికెట్లో బాహుబలంతో పాటు బుద్ధిబలం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఇన్సిడెంట్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.